నిన్న రాత్రి మన నర్సబిడ్డలో ఏటీఎంలు పగలగొడతారనేది, ఏటీఎంలను థెఫ్ట్ పగలగొట్టి అందులో ఉన్న పైసల కోసము ప్రయత్నం చేసిననేది రాత్రి బాగా అలచలైన విషయము. ఇమీడియట్గా ఆ సమాచారం మా ఇన్స్పెక్టర్ గారు రాగానే వాళ్ళ టీమును, ఎస్ఐ గారిని, రవి గారిని, వాళ్ళ బ్లూ కోట్ పెట్రోల్ కార్ టీం వాళ్ళను అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మా ఏసీపీ గారు కూడా దాంతో కూడా మానిటర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళు ఒకటి రెండు కాగానే అలర్ట్ అయిపోయి ఫర్దర్ ఏటీఎం దగ్గర కూడా పెట్టినప్పుడు అప్పటికి ఇంకా రెండు పోయినాయి. లాస్ట్ ఐదో ఏటీఎం దగ్గరకు వచ్చి ఎక్కడంటే మన కుట మహేంద్ర ఏటీఎం బర్కా పాకా రోడ్డుకు వచ్చి అక్కడ చేయబోయేటప్పుడు మన టీం పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత అతన్ని ప్రాపర్గా ఇంటర్వ్యూ చేస్తే అతని పేరు వచ్చి వంశీ, మేడిద వంశీ, వయసు వచ్చి 19 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి. ఇతను ఏదంటే కొంత వర్క్ ఏం లేదు, ఇంటర్మీడియట్ ఫెయిలు, ఒకేసారి పాస్ కావాలని చెప్పి 10th ఇంటర్మీడియట్ పాస్ అయ్యి చదవడం జరిగింది. ఆ తర్వాత అతనికి చిన్న చిన్న పనులు చేసుకున్నా కూడా ఆ డబ్బులు సరిపోవడం లేదు. మనీ సరిపోకపోవడం వల్ల ఇంకా ఎక్స్ట్రా మనీ కావాలని చెప్పే కాన్సెప్ట్ తోటి ఇంటి వాళ్ళు ఇస్తున్నారు. ఇంటి వాళ్ళు కూడా నిన్న 500-600 రూపాయలు ఇచ్చారు. ఆ పైసలు కూడా తీసుకుని అన్నీ కూడా బీర్లు తాగి నేను ఒక 3 బీర్లు 3 ప్లేస్లలో వేరువేరు ప్లేస్లో బీర్ తాగి ఇంకా పైసలు కావాలి నాకు అని ఆలోచనతోటి అతను చెప్పేది ఏంటంటే ఆయన నాకు 6 బీర్లు తాగి నాకేం కాదనేది ఆ అబ్బాయి చెప్తున్న విషయము. కాబట్టి ఇంకా కావాలని ఆలోచనతోటి వెళ్ళి ఏటీఎంలో పలవడం స్టార్ట్ చేశాను. దానివల్ల దానిలో భాగంగా ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది. ఇమీడియట్గా ఇందులో మా పోలీస్ వాళ్ళు, మా ఇన్స్పెక్టర్ గారు, మా ఏసీపీ గారు, వాళ్ళంతా టీం అంతా కూడా వర్కౌట్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ పిల్లవాడు వచ్చి బాగా జలసాలకు అలవాటు పడిపోయింది. మనీ ఎక్కువ కావాలి, ఇంట్లో వాళ్ళు ఇచ్చినా కూడా సరిపోవడం లేదు, అలా ఆలోచనతో అబ్బాయి ఉన్నాడు. దీని సందర్భంగా చెప్పేది ఏంటంటే చాలామంది యువత ఇక్కడ మన ఏరియాలో కొంత ఈ గంజాయికి అలవాటు పడుతున్నారు. ఈ మందు సరిపోకపోతే గంజాయికి తీసుకురావడము, అమ్ముకోవడము, ఇక్కడ కల్టివేషన్ అయితే లేదు, ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకునే పరిస్థితి ఉన్నది. వాళ్ళ అలాంటి వాటిపై కూడా మేము కఠినంగా ఉంటున్నాము. ఎందుకంటే మొన్న మా కడ జరిగిన సంఘటన ఏంటంటే ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్లో చిన్న పొరపాటు చేస్తేనే మా సిపి గారు ఒప్పుకోలేదు. దాన్ని అలాంటి సంఘటన ఏర్పడదు. కాబట్టి ఎవరు కూడా దీన్ని ఇక్కడ ఎంకరేజ్ చేసినా కూడా, దీన్ని ఎవరు ఇక్కడ స్ప్రెడ్ చేసినా కూడా గంజాయి కల్చర్ని, వాటిపై కఠినంగా ఉంటాం. పబ్లిక్ కూడా మాకు సమాచారం ఇవ్వండి. మీరు కన్సల్ట్ 100 ఎల్ కాల్ చేసినా కానీ కూడా మేము అలాంటి పట్టుకోవడానికి గోప్యంగా సమాచారం వచ్చి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకోటి ఏంటంటే కొంత భూములు ఇంతకుముందు లెక్క ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. చాలామంది భూములు ఆక్యుపై చేసి అందులో కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలామంది వేస్తున్నారు. అవి కూడా యాక్సెప్టబుల్ కాదు. అవి కూడా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఏ రోజు చేసినా కూడా అవి ఎప్పటికైనా తీసేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ కానీ కోఆర్డినేట్ చేసుకొని ఎవరైనా కంప్లైంట్ పెట్టినప్పుడు అవి తీసేసే పరిస్థితి కాబట్టి ఉపయోగం లేదు. అనవసరంగా వాటిని తీసుకొని మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పడడం తప్ప ఏం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ ఉండి వచ్చినప్పుడు దాని ప్రకారం మనం పోవడం ఉత్తమం. అంతే కబ్జా చేసి నాదే అంటే మాత్రం ఆ రౌడీజాన్ని క్షమించేది అయితే లేదు. ముందే చెప్తున్నాం, రౌడీజాన్ అయితే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు. దానిపై చాలా కఠినంగా ఉంటాం. ఇంకా అవసరమైతే మా సిబి గారితో రిక్వెస్ట్ చేసైనా సరే పీడియాక్ట్కి పోవడానికి కూడా వెనకాడం. ఇంకోటి ఏంటంటే ప్రజలకు ముఖ్యంగా కోరుకునేదంటే ఎవరు కూడా మనకు పైసలు ఫ్రీగా ఇవ్వరు. ఊరికే మనకు ఫోన్ కాల్ చేసి మీకు అది వచ్చింది, లాటరీ వచ్చింది, ఆ డబ్బులు వచ్చినాయి, ఈ డబ్బులు వచ్చినా కూడా ఎవరు కూడా ఇవ్వరు. 100 రూపాయలు ఇస్తే 200 రూపాయలు వచ్చినాయంటారు. ఎవరు కూడా డబ్బులు ఒక్కరోజులో డబ్బులు చేసేవారు ఇవ్వరు. అది మోసపూరితమే. మీరు ఆలోచించుకోవాలి, ఎవరు కూడా ఫ్రీగా పైసలు ఇవ్వరు. మనమే ఇవ్వం, అలాంటప్పుడు మనకి ఎవడో ఇస్తారని ఆశించుకోవడం అనేది చాలా తప్పు. అలా ఆశపడడం కూడా చాలా రాంగ్. కానీ మీరు అలాంటి ఫోన్ కాల్స్కు తొందరపడి అంటే అలాంటి మెయిల్స్కు ఓపెన్ చేయడం, అలాంటి మెయిల్స్కు రెస్పాండ్ కావడం, లేదంటే అలాంటి మెసేజ్లకు మళ్ళా దాన్ని ఏదో దొరుకుతుందని చెప్పి తాపత్రయంగా వెతకడం ఇలాంటివి మానండి. ఎందుకంటే ఎవరు ఫ్రీగా డబ్బులు ఇవ్వరు. అలా అది సైబర్ క్రైమే. మన అకౌంట్లోకి డబ్బులు పోతే తప్ప వాని అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు రావు. ఇది క్లియర్గా వెళ్ళి, ఎందుకంటే వాడు ఇచ్చే అటెంప్ట్లో వాడు ఒకసారి రెండోసారి మూడోసారి ఇచ్చినప్పుడు మనం 100 వేస్తే వాడు 200 ఇస్తాడు, 1000 ఇస్తే 2000 ఇస్తాడు, 2000 ఇస్తే 4000 ఇస్తాడు, మొత్తం కలిపి ఒకటేసారి వాడు 50,000 తీసుకుపోతాడు మన అకౌంట్లోకి. కాబట్టి ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఫ్రీగా ఇవ్వరు, మనమే ఇవ్వం. కాబట్టి మీరు కూడా ఆలోచించాలి, ఆలోచించి ఇలాంటి వాటికి రెస్పాండ్ కాకండి చెప్పి కూడా కోరుకుంటాం. ఇంకోటి యువత కూడా ఇలాంటి అనవసరం అనేసరిగా మత్తుకు బానిసైపోయి
ఎక్కువగా పైసలు ఖర్చు పెట్టే నేచర్ అంటే జలసాలకు బాగా అలవాటు పడిపోయి ఇలాంటి దొంగతనాలు పాల్పడుతున్నారు. ఏదైనా సరే ఇందులో మా టీం బాగా అంటే చాకచక్యం ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి నర్సంపేటలో ఇలాంటి అలచల్ని ఒక పులి స్టాప్ పెట్టే విధంగా వర్కౌట్ చేసినందుకు మా సిబ్బంది ఎస్ఐ రవిని, ఇన్స్పెక్టర్ రవికుమార్ వీళ్ళందరినీ గైడ్ చేసిన, నైట్ అంతా మానిటర్ చేసిన మా ఏసీపీ గారు, ముఖ్యంగా మా సిపి గారు ఏం చెప్తున్నట్టే పెట్రోలింగ్ వెహికల్ రెగ్యులర్ తిరిగే విధంగా కూడా మాకు రెగ్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అది కూడా ఇందులో భాగమే. ఎందుకంటే నైట్ కూడా కంపల్సరీ మనం ప్రజలకు భరోసా ఇవ్వాలంటే ఈ పెట్రో కార్ వెహికల్ మూవ్మెంట్ చేయాలని చెప్పి సారు కొంచెం స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. అదే మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అది ఇంకా కొన్ని మైనర్స్ ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ రెక్టిఫై చేసుకొని ఇంకా ప్రాపర్గా 100% అయ్యే విధంగా కూడా ముందు చేస్తాం. రైట్, పెట్రోలింగ్లో ఉన్న మా హెడ్ కానిస్టేబుల్ అక్బర్ బాషా, శ్రీధర్, రమేష్ పీసీలు కూడా వీళ్ళు చాకచక్య ఉండి అబ్బాయిని పట్టుకోవడం జరిగింది. ఒక పులి స్టాప్ అయితే పెట్టినాం, ఇంకా కూడా పెట్రోలింగ్ పెంచుతాం. సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము పెట్రోలింగ్ కూడా పెంచుతాం. అంటే కొన్ని చిన్న లోడ్ పాట్లు ఉన్నాయి అందులో, అవన్నీ రెక్టిఫై చేసుకొని ఫ్యూచర్లో షార్ట్ టైం తక్కువ టైంలోనూ 100% ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూస్తాం. థ్యాంక్ యూ అండి.